स्वाति स्वाति అవునమ్మా, నీ ఫేస్ చూసుకో. అసలు ఎట్లయిందమ్మా, నువ్వు ఎట్లుండే, ఎట్లయితున్నావు ఒకసారి చూసుకో నీ ముఖం అద్దంలా. అవునమ్మా, ఫేస్ అంతా చాలా డల్ గా అయిపోయింది. కానీ ఏం చేయాలి ఇప్పుడున్న సిచ్యువేషన్. అసలు నేను పార్లర్కి వెళ్ళలేను కదా, చాలా భయంగా ఉంది బయట. నేను అసలు వెళ్ళలేను ఇప్పుడు. చూద్దాం లేకపోని ట్రై చేద్దాం ఏదైనా. అవునమ్మా, పార్లర్లు లేవు కరెక్టే, కానీ ఇక మన గదేదో ఫ్లవర్స్ బ్యూటీ టాపిక్స్ అంట వస్తుంది చూడు ఒకసారి. ఆమె వీడియోలు చూడు ఒకసారి, ఆమె వీడియోలు స్కిప్ చేయకుండా ఏదైనా యూస్ ఒక ఫేస్ ప్యాక్ వేసుకో, మంచిగా అవుతావు. చూడు ఎట్లున్నావో, ఎట్లుండే, ఎట్లయితున్నావు. ఓకే అమ్మ, ఈ వీడియో చూసి ట్రై చేస్తాలే. హాయ్, హలో గైస్, దిస్ ఇస్ శ్రీనిధి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్లవర్స్ బ్యూటీ టాపిక్స్. ఓకే గైస్, ఈ రోజు వీడియోలో టాపిక్ వచ్చేసి మీకు అర్థమయ్యే ఉంటుంది కదా, ఏం లేదండి, ఫెయిర్నెస్ గ్లోనెస్ ప్యాక్ అన్నమాట. సో ఇది వచ్చేసి చాలా బాగా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. మనకు ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోనే మనం ఈజీగా రెడీ చేసుకోవచ్చు. సో ఆ వీడియో ఏంటో చూసే ముందు మన ఛానల్ కి గనక ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఓకే, ఈ వీడియో ఏంటో చూసిద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ప్యాక్కి మనకు ముందుగా కావాల్సింది ఏంటి అంటే, చూడండి, ఒక బౌల్లో మనం ఒక 2 స్పూన్స్ కాఫీ పౌడర్ తీసుకోండి. అందులో వచ్చేసి ఒక 1 స్పూన్ శనగపిండి యాడ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక 2 స్పూన్స్ కర్డ్ యాడ్ చేయండి. ఒక 1 స్పూన్ లెమన్ యాడ్ చేసుకోండి. ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేటట్టు బాగా మిక్స్ చేయండి. మంచి పేస్ట్ లాగా మనకు రెడీ అయిపోతుంది ప్యాక్ అనేది. సో చూడండి, నేనైతే ఇలా కలిపేస్తున్నాను. బాగా మిక్స్ చేయాలండి. బాగా మిక్స్ చేస్తే మనకు మంచి ఫేస్ ప్యాక్ అనేది రెడీ అయిపోతుంది. సో చూడండి, ఈ ప్యాక్ని ఇప్పుడు ఎలా అప్లై చేసుకోవాలి అనేది. చూడండి, నేనైతే ఇలా ఒక బ్రష్ తీసుకొని వేసుకుంటున్నాను, లేదంటే హ్యాండ్తో కూడా వేసుకోవచ్చు ఫింగర్స్తో. చూడండి, చాలా థిక్గా వేసుకోండి ఫేస్ ప్యాక్ అనేది. ఫేస్ ప్యాక్కి ముందు ఫేస్ అనేది ఒకసారి క్లీన్ చేసుకొని మీరు ప్యాక్ వేసుకోండి, మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. చూడండి, ఇలా ఫేస్ ప్యాక్ అనేది థిక్గా వేసుకుంటేనే మీకు ఈ ప్యాక్ అయితే చాలా బాగా రిజల్ట్ ఉంటుంది. చూడండి, ఇలా వేసుకోండి. ఇది వచ్చేసి ఏంటి అంటే, మనకు కాఫీ పౌడర్ మన స్కిన్ని బ్రైట్నింగ్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇంకా ఇందులో వచ్చేసి మనం కర్డ్ కూడా యాడ్ చేసాం కదా, ఇది స్కిన్ని మాయిశ్చరైజింగ్ చేయడానికి. యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మన స్కిన్ని ఎటువంటి డ్యామేజ్ ఉన్నా కూడా కాపాడుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనము ఇందులో శనగపిండి యాడ్ చేసాం కదా, అది మనకు స్కిన్ పై ఉన్న డెడ్ సెల్స్ని రిమూవ్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. లెమన్ వచ్చేసి మన ఫేస్ స్కిన్ పై ఉన్న ట్యాన్ని రిమూవ్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. సో అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా మన స్కిన్ని బ్రైట్నింగ్ చేయడానికి యూజ్ అవుతాయి కాబట్టి, సో ఈ ప్యాక్ వచ్చేసి మన స్కిన్ని ఇన్స్టెంట్ గ్లోనెస్, ఫెయిర్నెస్, బ్రైట్నింగ్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. సో చూడండి, మన ఫేస్ ప్యాక్ అనేది ఇలా థిక్గా వేసేసుకొని దీన్ని ఒక 15 మినిట్స్ మీరు డ్రై అవ్వనివ్వండి. ఖచ్చితంగా 10 to 15 మినిట్స్ డ్రై అయిపోయాక ఫేస్ ప్యాక్ అనేది క్లీన్ చేసుకోవచ్చు. చూడండి, నేనైతే ఇలా క్లీన్ చేసుకుంటున్నాను, లేదంటే మీరు వాష్ కూడా చేసుకోవచ్చు. మీకు రిజల్ట్ అనేది తెలుస్తుందని నేను ఇలా చూపిస్తున్నాను. చూడండి,
చూడండి ఫెయిర్ ఎంత స్కిన్ అనేది ఫెయిర్నెస్గా కనిపిస్తుంది ప్యాక్ రిమూవ్ చేశాక. అంతే అండి, ఇది వచ్చేసి మనం వీక్లీ ఒక 3 టైమ్స్ యూజ్ చేయవచ్చు. ఖచ్చితంగా ట్రై చేయండి.